అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిట్టి బ్లాగ్స్. వేమన్పల్లి ప్రాణహిత పుష్కరాలు 7వ రోజులో భాగంగా కొంతమంది భక్తులను పలకరించడం జరిగింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఎక్కడ నుంచి వచ్చారు? బెజ్జూర్ కాగజ్ నగర్. బెజ్జూర్ కాగజ్ నగర్ తుమ్మిడిహట్టి దగ్గర కదా మీకు? తుమ్మిడి దగ్గరే ఉన్నది అని అక్కడ నీళ్లు మంచిగా లేవు, స్నానాలు చేయడానికి కానీ ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించలేదు. అదే కాకుండా అది అసలు ప్రాణహిత కానే కాదు. అందుకోసమని మేము ఇక్కడ వేమన్పల్లికి వచ్చినాం. ఇక్కడ ప్రభుత్వ సౌకర్యాలు అరకొర ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నదిలో మంచిగా మంచి ఫ్రెష్ వాటర్ ఉన్నాయి, మంచిగా ఉన్నది. తుమ్మిడిహట్టి దగ్గర పుష్కర్ ఘాట్ అయితే ప్రాణహిత కాదు. దానికంటే కొంచెం ముందుకెళ్తే ప్రాణహిత పుడుతుంది. కిందికెళ్తే ప్రాణహిత జన్మస్థానం కాడ పెట్టలేదు కాబట్టి మేము ప్రాణహిత చేయాలని ఇక్కడ వేమన్పల్లి పుష్కర్ ఘాట్కి వచ్చి స్నానాలు చేస్తాము, పుణ్య ప్రదానాలు చేస్తాం. ఇక్కడ వాటర్ బాగా ఫ్రెష్ ఉన్నాయి, వాటర్ మంచిగా ఉన్నాయి, ఫ్లోయింగ్ కూడా బాగున్నది. జనాలు కూడా చాలా మంది కూడా వేమన్పల్లికే రావాలని కోరుకుంటారు. మరి ఇంకొకటి, ఇక్కడ లోకల్ ఎడ్ల బండ్ల వాళ్ళు చాలా మన వయోవృద్ధులకు కానీ చేతగాని వాళ్ళకు కానీ చాలా సౌకర్యం ఉంది. వాళ్ళకి ఇక్కడి వరకు కూడా నీళ్ళ వరకు కూడా ఎడ్ల బండ్లతోనే వచ్చే సౌకర్యం ఉంది. శానిటేషన్ కూడా బాగుంది, పోలీస్ బందోబస్తు కూడా బాగానే ఉన్నది. హైదరాబాద్ నుంచి వచ్చారా? అర్జునగుట్ట వెళ్ళలేదా? ఇక్కడే బాగుంది కదా. 22 మెంబర్స్ వచ్చారా? ఎలా ఉంది హైదరాబాద్ జిల్లా ఆదివాసీ మహాసభకి వెళ్ళి ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగా అనిపిస్తుంది. ఫ్లోటింగ్ వాటర్ ఫ్లోటింగ్ బాగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ నుంచి కాళేశ్వరం వెళ్తారా? ఇక్కడ నుంచి కాళేశ్వరం, కాళేశ్వరం నుంచి వరంగల్, నుంచి హైదరాబాద్. నా పేరు సరాబ్ లక్ష్మణ్ గుప్తా, వారు అల్లాడి నాగభూషణం గారు. ఇప్పుడు వారు వస్తున్నారు, వారు కాళేశ్వరం నుంచి అంటే అర్జునగుట్ట వెళ్ళలేదు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చారా? శుభ్రంగా ఉన్నది, మంచిగా ఉంది చెప్పేసి. మీరు అక్కడ హైదరాబాద్ లో? హైదరాబాద్ జిల్లా ఆదివేశ మహాసభ ఉంది ఒకటి, ఆ సంవత్సరం అధ్యక్షుడు నేను. మీ పేరు? మేడం దయాకర్ గుప్తా. మీరు మా ప్రాణ గణేష్ గారు, సరాభూషణ్ గుప్తా గారు, సెక్రటరీ ట్రెజరర్ అండి నల్లాడు సుధాకర్ గారు, వీరు మాజీ అధ్యక్షులు నల్లాడు అవసరం గారు, వారి వెనకాల రెడ్డి శెట్టి చంద్రశేఖర్ రావు గారు, కాసెట్టి పాండుగుప్త గారు, అందరూ రావడం జరిగింది. ఇది వచ్చే అయ్యేది విషయానికి వచ్చారు కాబట్టి. మీకు రావడానికి ఏమన్నా ఇబ్బంది ఏంటండి? ఎలా వచ్చారు? ఓన్ వెహికల్? ఓన్ వెహికల్ స్వరాజ్ మాజ్డా 230కి వెళ్ళాము, ఇక్కడికి చేరుకున్నాం. ఏ విధమైన ఇబ్బంది లేవండి, అక్కడ పార్కింగ్ నుంచి ఇక్కడికి వచ్చేటందుకు ఎడ్ల బండ్లతో తీసుకొచ్చిన చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎప్పుడో చిన్నతనంలో ఎక్కినటువంటి బండ్లను ఇప్పుడు మళ్ళీ ఎక్కడ, అది చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎక్కడ నుంచి వచ్చారు? సిరిసిల్లా నుండి. సిరిసిల్లా నుంచా? ఇక్కడ ఎలా ఉంది? పుష్కరాలు దర్శనం చేసుకోవాలని ఇక్కడ గంగా వాడుతుందని చెప్పి కాళేశ్వరం. కొత్త రోడ్లు పోసిండు సార్, కొత్త రోడ్లు పోసిండు, చాలా సౌకర్యమైన ఉన్నది. ఇప్పుడు రావడానికి పనులు ఉన్నాయి, మంచిగా కష్టం ఏం లేదు, మంచి వాటర్ కూడా చాలా, నది గంగా మంచిగా వాడుతుంది. థ్యాంక్ యూ. అంకుల్ ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం. ఒరిస్సా బార్డర్. ఒరిస్సా బార్డర్ అక్కడ నుంచి వచ్చారు. మీకు ఇది ఎలా తెలుసు ప్లేస్? ఈ ప్లేస్ ఎలా తెలుసు? వేమనపల్లి టూరిస్ట్ చెప్పారా? చక్కగా అయింది, ఇప్పుడు కూడా వస్తారండి. చక్కగా దగ్గర ఎట్లా వచ్చారు మీరు? టాటాసి బుక్ చేసుకొని వచ్చారా? ఎంతమంది వచ్చారు? 14. వేమన్పల్లి ప్రాణహితలో ఫ్రెష్ వాటర్ ఉన్నాయని, కాస్త దూరం ఎక్కువైనా కూడా ఎక్కువ మంది భక్తులు వేమన్పల్లి పుష్కర్ ఘాట్కి విచ్చేసి తమ పుష్కర స్నానం పూర్తి చేసుకుంటున్నారు. పట్నం వాతావరణంలో పెరిగే వాళ్ళకి ఎడ్ల బండిలో ప్రయాణం ఎంతో ఉత్సాహంగా ఉందని
చిన్నతనంలోని జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నారు. పిండ ప్రదానం చేయాలనుకుంటున్న భక్తులు ఉదయం సమయాలలో రావడానికి ట్రై చేయండి. సాయంత్రం సమయంలో పిండ ప్రదానం చేయడానికి పూజారులు అందుబాటులో ఉండరు. అన్నదాన కార్యక్రమం ఈరోజు 10 గంటలకే ప్రారంభమైంది. భక్తులు తృప్తి చెందేలా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పుష్కరాలకి వచ్చే భక్తులకి ఉచిత వైద్య సేవలను అందిస్తున్నారు. రోజులాగానే సాయంత్రం 6:30 గంగాహారతి ఇచ్చి పుష్కర స్నాన కార్యక్రమాలను నిలిపివేసి తిరిగి ఉదయం ప్రారంభిస్తున్నారు. వేమన్పల్లి ప్రాణహిత పుష్కరాల ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే దయచేసి చిట్టి బ్లాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అంతా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.